గుడ్ ఈవెనింగ్ ఎవరివన్ మీ అందరికీ తెలుసు ఛానల్ నేమ్ మారింది కొంతమంది అడుగుతున్నారు ఛానల్ నేమ్ ఎందుకు మారింది అని దీనికి ఒక కారణం ఉంది నేను మొదటి నుంచి కూడా ఎక్కువ యాపిల్ వీడియోస్ చేసేవాడిని తర్వాత నుంచి ఓన్లీ యాపిల్ వీడియోస్ చేస్తున్నాను ఫ్యూచర్లో కూడా ఈ ఛానల్ ఓన్లీ యాప్ల వీడియోస్ చేస్తాను సో ఎక్కువ మందికి తెలియాలి యాప్ల యూజర్స్ తక్కువ మంది ఉంటారు కాబట్టి యాప్లు అనే పేరు పెట్టచ్చు వచ్చేటట్లుగా యాప్లు బైట్స్ అని పెట్టాను ఇప్పుడు ట్వంటీ త్రీ థౌసండ్ వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలామందికి తెలుస్తుంది ఆల్రెడీ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది బాగా సో అందుకని నేను పేరు మారుద్దాం అనుకున్నాను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను యాప్లు అనేది తీసేసి ఐ బైట్స్ అనేది పెట్టాను ఇది కొంతమందికి బాగుందని చెప్తున్నారు కొంతమంది యాపిల్ బైట్స్ బాగుంది అంటున్నారు ఎనీవే ఉండే కొంత ఇది కూడా నచ్చుతుంది మనకి కాంటెంట్ కదా ఇంపార్టెంట్ సో ఐ హోప్ యూ కంటిన్యూ టు సపోర్ట్ దిస్ ఛానల్ అలానే ఛానల్ నేమ్ గురించి కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో అందుకని నేను మార్చాల్సి వచ్చింది సో ఇంకా మారదు ఛానల్ నేమ్ ఈజ్ ఐ బైట్స్ సో ఈరోజు క్యూఎండియా సెషన్లో మీరు పంపించిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు ఐ బైట్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రమ్ ఎస్ఎస్కే ఐ మైట్ హోప్ యూ హ్యాడ్ ఎ సేఫ్ దివాలి ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ద వాల్యూమ్ ఆఫ్ ది రింగ్ టోన్ ఈస్ డిక్రీజింగ్ వెన్ ఐ గో నియర్ ది ఐఫోన్ లెవెన్ ప్రో అండ్ హౌ కెన్ ఐ చేంజ్ ద సెటింగ్ థ్యాంక్స్ మైట్ సో ఇది యాక్చువల్గా అయితే ఐఫోన్ ప్రాబ్లం కాదు ఐవాయిస్ ప్రాబ్లం కాదు ఇది ఐఫోన్లో ఉన్న ఫీచర్ అనమాట ఇది ఎస్పెషల్లీ ఫేస్ అడిలో ఉంటుంది ఫీచర్ దీన్ని అటెన్షన్ అవేర్ అంటారు మన సెట్టింగ్స్లోకి వెళ్ళి పాస్వర్డ్ మీద ట్యాప్ చేసి ఫేస్ అడి అండ్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేస్తే లోపల అటెన్షన్ అవేర్ అనే ఫీచర్ ఉంటుంది సో దాన్ని ఎనేబుల్ చేస్తే రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి మన నోటిఫికేషన్స్లో మెసేజెస్ దగ్గర షో ఓన్లీ వెన్ అన్లాక్డ్ అని ఉంటే మన ఫోన్ లాక్ అయినప్పుడు మనకి ఏమైనా మెసేజెస్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చిందని తెలుస్తుంది కానీ మనం దాన్ని చూసినప్పుడు అంటే మన ఫేస్ ఐడైతే అన్లాక్ అయినప్పుడు మాత్రమే కాంటెంట్ కనపడుతుంది సో అటెన్షన్ అవేర్ ఆన్ అయ్యి ఉంటే మనం చూసినప్పుడు మాత్రమే మనకి కాంటెంట్ కనపడుతుంది ఇది సెక్యూరిటీ ఫీచర్ వేరే వాళ్ళు చూడలేరు వేరే వాళ్ళు అన్లాక్ చేయలేరు కాబట్టి అలానే దీనివల్ల ఇంకోటి ఏమవుతుందంటే కొన్ని అలర్ట్స్కి అండ్ నోటిఫికేషన్స్కి వాల్యూమ్ తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ పక్కన ఉంది ఫోన్ రింగ్ అవుతుంది మనం వినపడాలి వాల్యూమ్ నార్మల్గా మనం ఎంత వాల్యూమ్ పెట్టుకుంటే ఆ తోనే రింగ్ అవుతుంది అది మన ఫోన్ చేతిలో తీసుకున్నప్పుడు మన అటెన్షన్ అనేది ఉంది ఫోన్ మీద ఉంది సో అది రికగ్నైజ్ చేసి వాల్యూమ్ తగ్గిస్తుంది సో మనకి మనం చూస్తున్నప్పుడు ఫోన్ చూస్తున్నప్పుడు వాల్యూమ్ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు కదా అందుకని తగ్గుతుంది ఇది కూడా ఓన్లీ ఫేస్ ఏరియా ఉన్న ఫోన్స్లో మాత్రం జరుగుతుంది కావాలంటే మీరు టెస్ట్ చేయండి ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు ఫోన్ తీసుకోగానే ఆటోమేటిక్గా వాల్యూమ్ తగ్గిపోతుంది ఏదో చేతిలో ఉన్నప్పుడు రింగ్ అయినప్పుడు మీరు ఎంత వాల్యూమ్ పెట్టుకున్నా సరే ఆ టైంలో వాల్యూమ్ తగ్గిపోతుంది ఇది ఇష్యూ కాదు ఇది ఫీచర్ నెక్స్ట్ క్వశ్చన్ నాగరాజు ఐ సార్ హ్యాపీ దివాలి ఐఎమ్ యూజింగ్ టెన్ అవర్ టిల్ వన్ వీక్ బ్యాక్ మై బ్యాటరీ కెపాసిటీ వాజ్ నైంటీ ఎయిట్ ఆఫ్టర్ వన్ వీక్ మై బ్యాటరీ కెపాసిటీ డౌన్ టు నైంటీ ఫైవ్ నాట్ షూర్ వై ఈస్ డాస్టికల్ రిడ్యూసింగ్ బ్యాటరీ కెపాసిటీ ప్లీజ్ లెట్ మీ నో ఫిన్ ఇష్యూ ఇది చాలా మంది జరుగుతున్నారండి బ్యాటరీ కెపాసిటీ మ్యాక్సిమం కెపాసిటీ తగ్గిపోతుంది ఏంటి ఇష్యూ వన్ మంత్లో టూ మంత్స్లోని మన యూసేజ్ని బట్టి ఉంటుంది మనం వాడే యాప్స్ని బట్టి ఉంటుంది నేను హెవీ గేమ్స్ వాడకుండా మామూలు క్యాజువల్ సర్ఫింగ్ లేకపోతే కొన్ని వీడియోస్ చూశాను అలాంటప్పుడు ఎక్కువ బ్యాటరీ మనకి కన్జ్యూమ్ అవ్వదు కానీ టూ అవర్స్ ఒక పబ్జీ ఆడితే ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది సో ఈ బ్యాటరీ కన్సంషన్ బట్టి బ్యాటరీ లైఫ్ అనేది డిటర్మైన్ అవుతుంది సో దీనికి ఎగ్జాక్ట్గా ఎందుకు అవుతుంది అని చెప్పలేం మన యూసేజ్ని బట్టి దీని గురించి నేను ఐఫోన్ హెల్త్ అనే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓన్లీ హైవైస్ ఫోర్టీన్ పాయింట్ టూ వల్ల ఇది అవుతుందని ఖచ్చితంగా చెప్పలేము వేరే సెట్టింగ్స్ సరిగ్గా లేకపోవచ్చు నేను టాప్ ట్వంటీ బ్యాటరీ సేవింగ్ టిప్స్ గురించి చెప్పాను సరే అవి చూడండి అవన్నీ కూడా కరెక్ట్ పెట్టుకున్నారు చూడండి మీ రిక్వర్మెంట్స్ని బట్టి సెట్టింగ్స్ లేకపోయినా అంటే లొకేషన్ సర్వీస్ అన్నెసరీగా ఎనేబుల్ చేసినా సరే బ్యాటరీ డ్రైన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ కంటిన్యూస్గా అవుతున్నా బ్యాటరీ డ్రై అవుతుంది సో ఆ సెట్టింగ్స్ అన్ని చూసుకోండి దాన్ని బట్టి మీరు ఎలా ఉంది డ్రైన్ తగ్గుతుందా లేకపోతే అలానే ఉందా ఒకవేళ ఫోర్టీన్ పాయింట్ టూలో ఉండి మీకు సెట్టింగ్స్ అని ఇప్పుడు ఉన్నా సరే బ్యాటరీ అవుతుందంటే ఫోర్టీన్ పాయింట్ త్రీ క్వశ్చన్ చూడటమే దాని వేరే సొల్యూషన్ అంటే ఏమి లేదు సో నెక్స్ట్ క్వశ్చన్ నాగార్జున ఓటూరు ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి బ్రదర్ ఐఫోన్ లెవెన్ మొబైల్కి ఐఫోన్ లెవెన్ మొబైల్లో మనకి టచ్ ఐడి ఉండదు కదా ఓన్లీ ఫేస్ ఐడి ఉంటుంది సో ఫేస్ ఐడి ఉన్న ఫోన్లో మనకి టచ్ ఐడి ఉండదు కాబట్టి ఫింగర్ ప్రింట్ అనేది రిజిస్టర్ చేసుకోలేము అలానే కొంతమంది అడిగారు కూడా టచ్ ఐడి ఉన్న దాంట్లో అంటే ఐఫోన్ సెవెన్ అలాంటి ఫోన్స్లో ఫేస్ ఐడి ఎలా సెట్ చేసుకోవాలి అది కూడా పాసిబుల్ కాదు సో టచ్ ఐడి ఉంటే ఫేస్ ఐడి ఉండదు ఫేస్ ఐడి ఉంటే టచ్ ఐడి ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ మరిచెట్టి హై సార్ మీరు చేసిన షార్ట్ కట్స్ వీడియో మెనీ టైమ్స్ చూశాను బట్ నేను చాలా టైమ్స్ ట్రై చేశాను బట్ షేర్ షీట్లో ఆప్షన్ రావట్లేదు షేర్ షీట్లో ఆప్షన్ ఎలా యాడ్ చేయాలో చెప్పగలరా ప్లీజ్ మీరు షార్ట్ కట్స్లో ఏదైనా షార్ట్కట్ క్రియేట్ చేసుకున్నాక షార్ట్ కట్స్ యాప్లో మీకు టైల్ ఉంటుంది కదా ఆ టైల్ మీద త్రీ డాట్స్ ఉంటాయి ఆ టైల్ మీద ట్యాప్ చేయకుండా ఆ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేస్తే మీకు స్క్రీన్ వస్తుంది అక్కడ మళ్ళీ త్రీ డాట్స్ ఉంటాయి పైన దాని మీద ట్యాప్ చేస్తే అది ఎనేబుల్ చేసుకుంటే మీకు షేర్ షీట్లో కనపడుతుంది అప్లికేషన్లో అయినా నెక్స్ట్ క్వశ్చన్ నరసింహ బిఎల్ సార్ ఐఎమ్ యూజింగ్ వైర్లెస్ ఛార్జర్ మై బ్యాటరీ హెల్త్ రెడ్యూసెస్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఫర్ ఛార్జర్ అంటే క్వశ్చన్ అనుకుంటున్నాను మీరు వైర్లెస్ ఛార్జర్ యూజ్ చేసినంత మాత్రాన బ్యాటరీ హెల్త్ తగ్గుద్దని ఏం లేదు అలా ఏముండదు ఓన్లీ మీకు ఛార్జర్స్ అనేవి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కాకపోతే వైర్లెస్ ఛార్జ్ యూజ్ చేసినా లేకపోతే థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూజ్ చేసినా కూడా ఓవర్ హీట్ అవ్వకూడదు ఓవర్ హీట్ అయితే బ్యాటరీ లైఫ్ స్పెన్ బాడైపోతే బ్యాటరీ హెల్త్ అంటే మ్యాగ్జిమం కెపాసిటీ తగ్గిపోతుంది అంతేగాని అలాంటి ఇష్యూస్ లేనప్పుడు మీరు వైర్లెస్ ఛార్జర్తో చేసినా థర్డ్ పార్టీ అడాప్టర్తో చేసినా సరే మీకు బ్యాటరీ హెల్త్ ప్రాబ్లం ఉండదు అలానే డ్రైన్ అవ్వదు అందుకని అడుగుతున్నారు దీనివల్ల చేస్తే డ్రైన్ అవుతుందా అని అలా ఏం ఉండదు అయినా మీరు ఛార్జర్కి ప్రాబ్లమ్ అవుతుందని అడుగుతున్నారు అనుకుంటున్నాను ఛార్జర్ ప్రాబ్లమ్ అదేనా మీరు అడిగేది అలానే మీరు ఛార్జర్ ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు అనుకుంటా ఛార్జర్ ప్రాబ్లం ఎందుకు అవుతుందండి ఏం కాదు నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ కుమార్ పెన్ డ్రైవ్ యూజ్ చేసి ఐఫోన్లో ఉండే డాక్యుమెంట్స్ని సేవ్ చేయొచ్చా ఉంటే మంచి పెన్ డ్రైవ్ని సజెస్ట్ చేయండి బ్రో చేయొచ్చండి శాండీస్ కొనాలని వేరే కంపెనీ కూడా ఉన్నాయి నేను వాటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ క్వశ్చన్ స్కాఫ్ కూల్ హై సార్ ఇప్పుడు మనం యూజ్ చేసేది ఐఫోన్ ఛార్జర్ కాకపోతే బ్యాటరీ తొందరగా డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఒకవేళ అయితే దానికి ఆల్టర్నేటివ్ డ్రైన్ అవ్వకుండా ఏం చేయొచ్చు ఎనీవే హ్యాపీ దివాలి సార్ మీరు ఐఫోన్ని ఐఫోన్తో పాటు వచ్చిన అడాప్టర్తో కానీ లేదా వేరే యాప్ల అడాప్టర్స్తో కానీ కాకుండా మీరు థర్డ్ పార్టీ అడాప్టర్స్తో కానీ ఇందాక అనుకున్నట్టుగా వైర్లెస్ ఛార్జర్తో కానీ చేస్తే బ్యాటరీ డ్రైన్ అవడం అనేది ఉండదు దానికి ఏదైనా సంబంధం లేదు ఆ ఛార్జర్స్ అనేవి ఓన్లీ ఛార్జ్ చేయడానికి మాత్రమే ఛార్జ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో అంటే ఓవర్ హీట్ అవ్వ అవ్వటం లేదా కంపాటబుల్ లేకపోతే ఫాస్ట్ ఛార్జ్ అవ్వటం ఉండచ్చు అంతేగాని మీరు వేరే వాటితో చేసినంత మాత్రాన బ్యాటరీ తొందరగా డ్రైన్ అవడం అనేది ఉండదు దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏముండదు ఉండదు ఒకవేళ మామూలుగా ఛార్జ్ చేస్తున్నా కూడా ఫాస్ట్ ఛార్జ్ కాకుండా ఓవర్ హీట్ అవుతుంది అంటే టూ గా అయితే మాత్రం మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సాయి చరణ్ మ్యాక్ ఓఎస్ బిగ్సర్ ఫీచర్స్ వీడియో చేస్తారా సార్ ఎస్ ఖచ్చితంగా చేస్తాను ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అలానే సర్ కొంచెం ఫాస్ట్ కూడా ఉంది కంపేర్ చేసుకుంటే కేటలైన్ అంతా పోల్చుకుంటే ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్ బాగుంది చాలా బాగుంది అందులో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి వాటి గురించి నేను వీడియో చేస్తాను సో మీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను ఐటీలో వర్క్ చేస్తాను నేను లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచే యూఎస్ ప్రాజెక్ట్లో చేస్తాను అంటే యూఎస్ టైమ్స్లో వర్క్ చేయాలి అంటే మన టైంలో నైట్ షిఫ్ట్ అనమాట సో చాలా కష్టంగా ఉంటుంది వీడియోస్ చేయాలి చాలా వీడియోస్ అయినా చేయాల్సినవి అయినా కూడా నేను టైం తీసుకొని నేను లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి అంతే చేస్తున్నాను ఒకసారి డిలే అవ్వచ్చు ఐ హోప్ యూ అండర్స్టాండ్ చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి లిస్ట్ ఉంది కాబట్టి చాలా పెద్ద లిస్ట్ ఉంది అలానే మీరు అడిగిన వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జే తేజ బల్లా సార్ నా ఫోన్లో షో మై కాల్ రైట్ డిజేబుల్ అయిపోయింది ఎంత ట్రై చేసినా సరే ఎనేబుల్ అవ్వడం లేదు షో మై కాల్ రైట్ ఎలా ఎనేబుల్ చేయాలి సార్ చాలామంది అడిగారు కాలర్ ఐడి అంటే మనం కాల్ చేసినప్పుడు మన నెంబర్ వేరే వాళ్ళకి కనపడటం ఇది చాలా కంట్రీస్లో మన ఆప్షన్ ఉంటుంది డిజేబుల్ చేయడానికి అంటే మనం డిజేబుల్ చేసామంటే కాలర్ ఐడి మనం కాల్ చేసినప్పుడు మన నెంబర్ కనపడదు ప్రైవేట్ నెంబర్ కానీ లేకపోతే అన్నోన్ నెంబర్ కానీ అని వస్తుంది కానీ ఇండియాలో ఎప్పుడు కూడా మన ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేయలేం కాలర్ ఐడి ఎప్పుడు ఎనేబుల్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు మనం అంటే దాని ఆప్షన్ ఎనేబుల్ అయి డిజేబుల్ అయి ఉంటుంది అనమాట మనం చేంజ్ చేయలేం కానీ ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే దాన్ని మన ఆప్షన్ టాగుల్ చేయొచ్చు ఆన్ ఆఫ్ మనం ఏం చేసినా సరే మా ఫంక్షనాలిటీ మాత్రం మారలేదు మన నెంబర్ని మనం ప్రైవేట్గా అంటే అన్నో నెంబర్ కింద మనం పెట్టుకోలేము మనం కాల్ చేస్తే ఖచ్చితంగా మన నెంబర్ డిస్ప్లే అవుతుంది ఇండియాలో ఆ ఫెసిలిటీ లేదు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హాయ్ అన్న నేను ఆండ్రాయిడ్ నుంచి టెన్ ఆర్కి రీసెంట్గా మారాను కాల్ లిస్ట్ మోటోది కంటే ఎక్కువ ఉండటం లేదు ఎక్కువ కావాలంటే ఏం చేయాలి ప్లీజ్ టెల్ మీ అన్న ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ కాల్ హిస్టరీ అనేది ఐఫోన్లో మాత్రం ఓన్లీ లాస్ట్ హండ్రెడ్ కాల్స్ మాత్రమే ఉంటాయి రీసెంట్ కాల్స్ ఉంటాయి కదా కాల్ హిస్టరీ ఆర్ కాల్ లాగ్స్ ఓన్లీ లాస్ట్ హండ్రెడ్ కాల్స్ మాత్రమే ఉంటాయి వాటి మనం చేంజ్ చేయలేము అంతేగా నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి ఉండదు త్రీ డేస్ ఆ ఫోర్ డేస్ అనేది సెట్టింగ్ ఇక్కడ ఉండదు ఓన్లీ లాస్ట్ హండ్రెడ్ కాల్స్ కనపడతాయి ఒకవేళ మీకు ఆ హండ్రెడ్ కాల్స్ కూడా కనక కనపడకపోతే మీరు సెట్టింగ్స్లో జనరల్లోకి వెళ్ళి రీసెట్ అని ఉంటుంది రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటుంది అది ట్రై చేసి చూడండి ఫోర్స్ రీ స్టార్ట్ చేయండి అంతకుమించి వేరే సొల్యూషన్ లేదు నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ తల్ల అన్న యాప్లు ఇన్బిల్డ్ యాప్ వాలెట్ ఎలా యూజ్ చేయాలి ఒక వీడియో చేయవా చేస్తానండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదో చేయొచ్చు అనుకుంటున్నాం వాలెట్ యాప్ గురించి అంటే పేమెంట్స్ చేయొచ్చు అని ఇండియాలో యాపిల్ పే అనేది లేదు అందులో మన కార్డ్స్ అంటే బ్యాంక్ కార్డ్స్ యాడ్ చేసుకోలేము కానీ బస్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ మూవీ టికెట్స్ కానీ బుక్ చేసుకుంటే అందులో యాడ్ చేసుకోవచ్చు నేను వీడియో చేస్తాను దాని గురించి కూడా ఎలా ఎలా చేసుకోవాలి అనేది సో ఈ సెషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే పంపించండి నేను ఓన్లీ క్యూ అండ్ కాకుండా రెగ్యులర్ వీడియోస్లో కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఆ టాపిక్ సంబంధం లేకపోయినా సరే ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి రాబోతున్నాయి మీకు లేటెస్ట్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం టేక్ కేర్ జై హింద్